నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా లేటెస్ట్ వీడియోస్ను పొందండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. యు క్యాన్ చేంజ్ ఏపీటెట్ ఎగ్జామ్ సెంటర్స్. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ టెట్ నోటిఫికేషన్, ఎప్పుడైతే టెట్ నోటిఫికేషన్ ఇచ్చాడో ఆ టెట్ నోటిఫికేషన్లో కేవలం 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంటర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ టెట్ అభ్యర్థుల కోసం ఎక్స్ట్రాగా 3 సెంటర్స్ని అలాట్ చేయడం జరిగింది. అయితే ఆ 3 సెంటర్స్ ఏవి అంటే, ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్. ఇది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర అభ్యర్థులు, లేదంటే తెలంగాణలో ఏపీ టెట్ రాసే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. హైదరాబాద్ అనేది చాలా దగ్గరగా ఉండడం వలన ఇక్కడ సెంటర్లో, ఇక్కడ సెంటర్ని, హైదరాబాద్ సెంటర్ని చేంజ్ చేసుకో, ఇదివరకు పెట్టినటువంటి సెంటర్ని హైదరాబాద్కి చేంజ్ చేసుకొని అక్కడ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండవ సెంటర్ ఏదంటే ఇక్కడ చెన్నై ఇన్ తమిళనాడు. అలాగే మూడవ సెంటర్ ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు. ఈ 3 సెంటర్లని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్స్ని మార్చుకొని తొందరగా, అంటే వీలైనంత తొందరగా ఆ ఎగ్జామ్ సెంటర్స్ని మార్చుకుంటే అక్కడ వెళ్ళి ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ సెంటర్ని ఏ విధంగా మార్పు చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ అడ్రస్ బార్లోని cse.ap.gov.in నేను కొడితే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఇక్కడ టెట్ న్యూ ఉంటుంది, టెట్ 2017 అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక విండో వచ్చింది. ఈ విండోలో టెట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఈ విందులో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కింద నుంచి రెండో చూసుకుంటే ఇక్కడ ఏవైతే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సెంటర్స్ మార్చుకునే మనకు అవకాశం, ఇక్కడ క్లిక్ హియర్ ద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక క్యాండిడేట్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక ఓటీపీ అనేది, మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఇందులో ఎంటర్ చేస్తే అక్కడ సెంటర్ కూడా హైదరాబాదా లేదా బెంగళూరా లేకపోతే చెన్నై అనేది టిక్ చేసుకొని సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా సెంటర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఆ విధంగా చేంజ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.